కార్తికేశ్వర స్వామి ఆలయంలో దవలూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేతను సత్కరించిన కార్తికేశ్వర భక్త బృందం, తామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో జటాజుట అలంకరణ ఉత్సవాలలో పాల్గొన్న భక్తులు, విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ప్రారంభించిన శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి, పట్టణంలో మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్, ప్రపంచంలోనే అత్యంత అవినీతి కుటుంబం కచరా కుటుంబం, యుఎస్ఏలో డల్లాస్ లో ధ్వజమెత్తిన భాజపా నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి, అపర మేధావి కొణిజెట్టి రోసయ్య లేని లోటు తీరనిది, వింజమూరులో సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేతలు, నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తా, గుడ్ మార్నింగ్ నరసారావుపేట కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడి, నెల్లూరు వరద బాధితులకు బియ్యం పంపిణీ చేసిన నేటి యువత సేవా సంఘం సభ్యులు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు, ధ్వజమెత్తిన గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి తోటరాజా రమేష్ విమర్శ, అనంతపురం జిల్లాలో విషాదం, సింగణమల చెరువులో ఈత కొడుతూ యువకుడు మృతి. వివరాల్లోకి వెళ్తే, తామర్లకోటలో స్థానిక 5వ వార్డు రజక వీధిలో గోదావరి గట్టు పైన ఉన్న శ్రీ కాత్యాయని సమేత కార్తికేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్తీక వన సమారాధనలో కార్తికేశ్వర భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు మరియు దవలూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత దవలూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కార్తికేశ్వర భక్త బృందం వారు దవలూరి సుబ్బారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరు సమాల సాయి, జట్ల మోహన్, దూదిరాజు మరియు రజక నాయకులు పాల్గొన్నారు. దాన ధర్మాలు చేయాలి, పుణ్యం జరుగుతుంది కాబట్టి 10, 20, 50, 100 ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో మీరు కూడా పుణ్యం పంచుకోవడానికి వీలు కలిగితే ఇవ్వండి. ఒకవేళ చేపట్టు తెచ్చుకోకపోతే ఎవరు కూడా బాధపడద్దు. భవిష్యత్తులో అత్యధికంగా జరిగేవాడు కార్యక్రమాలు జరిగినప్పుడు మీ సహాయంగా మీరు కూడా ఇస్తూ ఉండండి. అది మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. మరి మన రజనపేటలో వేచి ఉన్నటువంటి శ్రీ కాశీశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలు గౌరవనీయులు శ్రీ దవలూరు సుబ్బారావు గారికి మరి చూ ఉందా బాబు తెచ్చింది అయ్యా.
చివరి రోజు పోలి పాడ్యమి పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో జటాజుట అలంకరణ ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయమంతా పూలతో అలంకరణ చేశారు. భీమేశ్వర స్వామి వారికి అలంకరణ చేయగా బాల త్రిపుర సుందరి అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రుని నృత్యం, కర్ణాటక నృత్యాలను ఏర్పాటు చేశారు. దీనిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందరేంద్ర సరస్వతి స్వామి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారి భక్తులు తయారు చేయించిన వెండి కవచాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శిస్తే సకల శుభాలు చేకూరుతాయన్నారు. సహస్రేణ దేవి గోష్.
మార్గశిర మాసం ప్రారంభమైన రోజు మార్గశిర మాసం అంటే కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం విశాఖవాసులందరూ భావిస్తారు. ఎందరెందరో రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రారంభం రోజునాడు 60 కిలోలు భక్తులందరూ కూడా వారి కష్టార్జితంతో చేసిన వెండిని ఈరోజు అమ్మవారికి సమర్పణ చేశారు. కవచ రూపకంగా ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఈ కవచ సమర్పణ జరిగింది. దానికి ప్రధానంగా దాతల్లో సిఎంఆర్ సంస్థ వారు కూడా ఈ అమ్మవారికి సమర్పించే వెండి కవచంలో కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల శుభాలు, ఇంటిళ్ల బాధకి సకల విజయాలు, లక్ష్మి నిరంతరంగా వారి ఇంట్లో నడయాడుతుందనే ఒక ప్రతీతి. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని 4 లక్ష్మీవారాలతో అనేక వైభవంగా ఇక్కడ మాసోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు ప్రారంభమై 2 జనవరి వరకు మార్గశిర మాసోత్సవాలు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ సకల శుభాలు జరుగుతాయని ఇక్కడ ప్రతీతిగా నిలుస్తుంది. అదే విశాఖ శ్రీ శారదాపీఠాన్ని కూడా అమ్మవారిని ఈ సందర్భంగా దర్శనం చేయడం అనేది మాకు ఎంతో ఒక నూతన ఉత్తేజాన్ని అమ్మవారు అనుగ్రహించిందని మేము భావిస్తాం. కానిస్టేబుల్ హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వాన్ని రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం డోన్లోని బీసీ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయనపల్లి గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న డోన్ పట్టణంలోని మాజీ వార్డు సభ్యుడు చౌటప్ప కుమార్తె బాలలక్ష్మీదేవిని కట్టుకున్న భర్తే గొంతుకోసి చంపడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భర్త సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ఆ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, చంద్రపల్లె ఆచార్య తదితరులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ మీద పోతా ఉంటే మరి అక్కడ గొంతు కోసి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ మరి వెంటనే ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, ఇంకొకసారి అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి వారిని చట్టపరంగా శిక్షించవాలనే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంతవరకు ఆ కేసులో మరి వాళ్ళ నాన్నగారు చెప్పేదాన్ని బట్టి పురోగతి లేదు. పూర్తిగా మరి ఆ కేసులో మరి ఏదైనా పక్కదారి పట్టించడానికి ఏదైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా, లేకపోతే మరి ఎందుకు ఆ కేసుని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈరోజు మరి ఎవరికైనా కూడా ఆడబిడ్డనే. ఆ జరిగిన సంఘటనను చూస్తే పూర్తిగా పాశవికంగా ఉంది. మరి అతనికి భర్తకి ఇష్టం లేనప్పుడు మరి భార్యని మరి విడాకుల వరకు పోయిన విషయాన్ని మరి ఈరోజు అతను అక్కడి వరకు ఆగిపోవాలి కానీ పాశవికంగా గొంతు పోసి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని వెంటనే మరి ఎస్పీ గారికి కానీ మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు కానీ మేము విన్నవించేది ఒక్కటే, వెంటనే మరి ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలుగున్నారో వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకొని మరి చట్టపరంగా మరి పూర్తిగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున శిక్ష పడేలాగా ఆ కేసుని మరి బిల్డప్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి వాళ్ళకు
తగిన సహాయ సహకారాలు కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తామని తెలియజేస్తాం. డల్లాస్లో తెలంగాణ ఎన్ఆర్ఏలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భాజపా నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడారు. కచరా కుటుంబ అక్రమాలు దోపిడీని వివరిస్తూ ప్రపంచంలోని అత్యంత తొందరగా అవినీతి చేసి ధనవంతమైన కుటుంబం కచరా కుటుంబం అని తెలిపారు. ఇదంతా తెలంగాణ ప్రజల సంపద అని గుర్తు చేశారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక మూడు పదాల మీద తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేయగలిగారు ఈ రోజు ప్రస్తుతం ఉన్న పాలకులు కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే కే ఫర్ కల్వకుంట్ల, సి ఫర్ చంద్రశేఖర్, ఆర్ ఫర్ రావు, కచరా, సి నారే, సి నారాయణ రెడ్డి ఎట్లనో అట్లా ఈయనను ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా సినారే అంటే చాలా మంచిగా ఉంది. అది ఒక గోదావరిలో ఒక పడవలాగా లేకుండా ఒక తరంగం లాగా ఉంటది. కానీ ఈ కచరా అనేది ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో ఎవరంటే మన కేసీఆర్. ఈ వ్యక్తిని రెండవసారి ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. ఓకే, విత్ వాట్ అగైన్? బంగారు తెలంగాణ చేయడానికి ఇప్పుడిప్పుడే పూత పెట్టిండు. మేము ఇత్తడి పోయి సిల్వర్ అవుతున్నది, సిల్వర్ పోయి బంగారం అవుతుందని ఒక నమ్మకంతో కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు. అయితే బంగారు తెలంగాణ పోయి బంగారు కుటుంబం అయింది. ఈరోజు యూ కెన్ ఇమాజిన్ వివర్ రెవెన్యూ సర్ప్లస్ వివర్ మన దగ్గర మన ఖజానాలో తెలంగాణ ఖజానాలో రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. అటువంటి పరిస్థితిని ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మీన్ 4 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు తెలంగాణ ప్రజల మీద రుణభారం వేశాడు. యూ కెన్ ఇమాజిన్ ఆయనకు కమిషన్లు అంటే చాలా ఇష్టం. 6%, 8%, 10%. ఈరోజు రిచెస్ట్ మ్యాన్, రిచెస్ట్ పాలిటీషియన్ ఆర్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ ద హోల్ యూనివర్స్ ఐ కెన్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఈస్ కేసీఆర్ కచరాస్ ఫ్యామిలీ, రిచెస్ట్ ఫ్యామిలీ, యు నేమ్ ఇట్, ఎవ్రీవేర్ దే హ్యావ్ ఇంట్రెస్ట్. ఇది ఎవరిది బంగ్లా అంటే ఇది ఫలానా, ఈ కాంప్లెక్స్ ఎవరిదంటే ఫలానా, ఈ ఎస్టేట్ అంతా ఎవరిదంటే ఇది ఫలానా. ఆ పరిస్థితి అయిపోయింది. ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న వ్యవస్థ కాదు. ఇది తెలంగాణ ప్రజలు నమ్మారు. రాబోయే రోజుల్లో మీరు చూశారు బీజేపీ పార్టీది ఏముంటుందంటే, అమిత్ షా గారు ఒరిస్సాలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక 4-5 సంవత్సరాల క్రితం అంటే నాకంత ఎగ్జాక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోసయ్య పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ వింజమూరు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మద్దూరు రాజగోపాల్ రెడ్డి, పీసీఎస్ చైర్మన్ జూపల్లి రాజారావు, వైసీపీ మండల కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోసయ్య అపార రాజకీయ మేధావి అని, ఆయన వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, శాసనమండలి సభ్యునిగా పనిచేసే అందరి ప్రశంసలు పొందారన్నారు. తమిళనాడు గవర్నర్ గా పనిచేసి ఆ రాష్ట్ర ప్రజల మెప్పు పొందారన్నారు. శాసనసభలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అపర మేధావి కొణిజేటి అన్నారు. ఆయన లేని రోడ్డు రాష్ట్ర ప్రజలు తీర్చుకోలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎం గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, బండి కృష్ణారెడ్డి, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రోషి గారిని ఆర్థిక శాఖ మినిస్టర్లు 16 సార్లు మన ఆర్థిక రావులేమో తెలుసుకుని
నాకేమన్నా అలవాటు అవుతుందా, ఏదో చెప్పేస్తూ ఉంటా అవుతూ ఉంటుంది. అలా నాకెందుకో నేను వైసీపీ పార్టీ అయినా కానీ అనేది తీసే. నేను మన రాష్ట్రానికి పెద్ద దిక్కైన శ్రీ కొనిజేటి రోసయ్య గారు ఈరోజు అకాల మరణం చెందినారు. వారు మన రాష్ట్రానికి చేసిన సేవ ఎంతో గొప్పది. ఆయన మనకు ఆర్థిక మంత్రిగా చాలా పర్యాయాలు చేసి ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు, ప్రియమైన స్నేహితుడిగా కూడా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా సలహాలు సంప్రదింపులు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటాం కానీ ఆయన గట్టిగా వాయిస్ వినిపించి ఎదుర్కొన్నారు. అయ్యా కొంజేటి రోసయ్య గారు తమరు స్వర్గానికి వెళ్ళి అక్కడ మీ ఆత్మ శాంతించాలని స్వర్గానికి వెళ్ళాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు లేని లోటు రాష్ట్రానికి చాలా ఉన్నది. మీ సలహాలు ఇంకా కొన్ని రోజులు కనుక ఉండుంటే ఇంకా బాగుండేదని మేము అభిప్రాయపడుతున్నాం. నర్సారుపేట పట్టణంలోని 25 వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుడ్ మార్నింగ్ నర్సారుపేట కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సరఫరా, శానిటేషన్ పనుల్లో ఆటంకాలు ఉండకూడదని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. త్వరలోనే ఇళ్ల పట్టాలు, పెంచాలన్న క్రమబద్ధీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా సమస్యల పరిష్కార విషయంలో రాజీ లేదన్నారు. 2.5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని అన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుటిల నాటకాలు పన్నినా ప్రజలు వాటిని నమ్మడం లేదన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, 25 వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జి, వార్డు నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. చాలా సంతోషంగా పెద్ద చెరువు 25వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యల మీద తెలుసుకొని ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుడ్ మార్నింగ్ నర్సారుపేట కార్యక్రమంలో భాగంగా ఈరోజు గడప గడపకి ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిరంతరం ప్రజా సమస్యల్ని నర్సారావుపేట నియోజకవర్గంలో పరిష్కరించడమే ఈరోజు మా యొక్క పని, మా యొక్క వర్క్. ఈరోజు ఎమ్మెల్యేగా గెలవటం కన్నా ప్రజా సేవకుడిగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాం.
ఆ ప్రజా సేవకుడిగానే గుర్తింపు పొందాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు కూడా వాళ్ళ సంక్షేమాలను తెలుసుకున్నాం. ప్రజలు చాలా సంతోషం, అందరికీ కూడా పథకాలు వస్తున్నాయి. ఈరోజు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు అక్కడికక్కడే ఆ ప్రాంతంలోనే సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా తీసుకురావడం ఈరోజు ఈ సమాజంలో మంచి మార్పును తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. అలానే ఈ చెరువు ప్రాంతంలో నేను ప్రతి ఒక్కరి నోట విన్నది ఏంటంటే, అంతకుముందు గతంలో ఉన్న చెరువు ప్రాంతంలో ఈరోజు ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు, దీన్ని రెగ్యులరైజేషన్ చేయమని చెప్పి ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు. అది ప్రభుత్వం కూడా ఈరోజు ఓటీఎస్ స్కీమ్ ఏదైతే పెట్టిందో, ఓటీఎస్ స్కీమ్లో ప్రభుత్వం తరఫున హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఓటీఎస్ స్కీమ్. అట్లానే నెక్స్ట్ ఫేజ్లో పూర్వంభోగ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళ రెగ్యులరైజేషన్ కార్యక్రమం ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తుందని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుంది. ఖచ్చితంగా నర్సరావుపేట పట్టణంలో అనేక మంది గతంలో ఇల్లు నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చారు, బీఫామ్ పట్టాలతో ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళందరికి కూడా రెగ్యులేషన్ చేస్తారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కొంతమందికి ఇల్లు రాలేదని చెప్పి, ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆల్రెడీ నేను 40 ఎకరాలు ఆల్రెడీ సేకరించాం సెకండ్ ఫేజ్లో, సుమారు 2000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు కూడా కార్యక్రమం సెకండ్ ఫేజ్ చేస్తాం. ఎవరైనా పొరపాటున మిస్ అయిన వాళ్ళు, లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి అందరూ ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఆరోపణలు చేయడం తప్ప ప్రజల్లో ఎక్కడ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది అనేది ఈరోజు ప్రజలు స్పష్టంగా చెప్తున్న కార్యక్రమం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి విజయం, మా అందరి విజయం, మా అందరికీ మరి చాలా సంతోషంగా ఉన్నది తెలియజేస్తూ సెలవు. ఆధ్వర్యంలో నెల్లూరు వరద బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా నకిరికల్లులో నేటి యువత అనే వాట్సాప్ గ్రూప్ ను ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో వరదల కారణంగా నష్టపోయిన నిరుపేదలకు బియ్యంతో వెళ్తున్న నేటి యువత వాహనానికి అన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేటి యువతలో తాను ఒక సభ్యుడినని, రాబోయే రోజుల్లో నేటి యువత మరిన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలని, త్వరలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. నేటి యువత ద్వారా యువత సేవా దృక్పథాన్ని పెంపొందించవచ్చని, పెద్ద పెద్ద సహాయాలు చేయకపోయినా ఉడత భక్తిగా సహాయ సహకారాలు అందించడానికి నేటి యువత ఎప్పుడు ముందుంటుందని నేటి యువత సభ్యుడు ఎంపీడీసీ భాష అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీల్, నేటి యువత సృష్టికర్తలు షేక్ నాగూర్, జువాజీ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇంకా మళ్ళీ చేపలు దుప్పట్లు పంపిస్తారంట. ఇంటది అన్నా ఇది ఉంది కదా, ఇది కావాలా? ఇద్దరు కావాలి. ఎట్లా చేయాలి? ఎట్లా చేయాలి? నువ్వు కూడా వచ్చేదండి. ఓకే వీడియోలో కార్థం వస్తుంది, ఫోటో కాడు మై వీడియో కాడు. ఆల్రెడీ వాళ్ళు పంచుకుంటూ వచ్చేసారు. పంపిస్తారండి.
చెరుకుపల్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు చెరుకులూరిపేట నియోజకవర్గం నుండి జనసేన నేతలు భారీగా తరలివచ్చారని జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ రావడం జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. రానున్న కాలంలో జనసేన పార్టీకి ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చెయ్యాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేశామా అనే ఒక స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రారంభకాలంలో జనసేన పార్టీకి ఓటు వేసి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆ చేసే భాగంలో చిన్నపేట జనసేన పార్టీ నాయకులు స్నేహితులతో కలిసి సింగనమల చెరువులో ఈత కొడుతూ బుక్కరాయి సముద్రం గాంధీ నగర్ కు చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు గల్లంతే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం ప్రేమ్ కుమార్ తన స్నేహితులతో కలిసి మరో పారుతున్న సింగనమల చెరువు చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం సరదాగా అందరూ ఆడుకున్నారు. అనంతరం చెరువులో ఈత కొట్టేందుకు సిద్ధమయ్యారు. మరువ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఉన్న కడ్డీలు పైకి కనిపించావు. ఈ విషయం తెలియని ప్రేమ్ కుమార్ నీటిలోకి దూకడంతో కడ్డీల్లో చిక్కుకుపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో స్నేహితులు అక్కడున్న వారు గాలించినా ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న పోలీసులకు కుటుంబ సభ్యులకు అక్కడికి చేరుకుని పరిశీలించి మత్స్యకారులను రంగంలోకి దింపి మృతదేహాన్ని వెలికి తీశారు. ఒక్కగానొక్క కొడుకు మృతక జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోర్న వెలిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోటో తీసుకోమంటారు. కంపల్లేదు కదా కట్టిలో బాబు అడిగిస్తున్నా. ఇది బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.